హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను 2 పట్టు చీరల్ని డ్రై వాష్ చేశానండి. అయితే చాలా బాగా వచ్చాయి. వాటి సంగతులేంటో నేను పూర్తిగా వివరిస్తాను. 10,000 రూపాయల పట్టు చీరలు, ఒకటేమో ఉప్పాడ పట్టు చీర, ఇంకొకటి కంచి లైట్ వెయిట్ చీర అన్నమాట. రెండింటిని చాలా ఈజీగా చేశారన్నమాట. అయితే వీటికి ఏమేమి వస్తువులు వాడాను, ఏమేమి పదార్థాలు వాడాను అనేసి మీకు వివరిస్తాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. ఈరోజు నేను ఛాలెంజింగ్గా తీసుకున్నానమాట. ఇవి పాత చీరలు కాదు, కొత్త చీరలు, ఒక 4 ఏళ్ల కిందట కొన్న చీరలు అన్నమాట. వాటిని కూడా నేను డ్రై వాష్ చేసి చూపించాలని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. చూడండి, యెల్లో కలరు ఉప్పాడ ప్యూర్ పట్టు చీర, ఇంకొకటేమో ఆ తేనె కలర్లో ఉన్నది కంచి లైట్ వెయిట్ చీర అన్నమాట. వాటిని నేను ఈరోజు కిచెన్లోనే చూపిస్తాను. కాస్త సర్వీస్ బాల్కనీలో చాలా వేడిగా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అయితే అందుకని కిచెన్లో కొంచెం చల్లగా ఉందని ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో అన్నమాట. పెద్ద టబ్బు తీసుకోవాలి. ఇలాంటి టబ్ అయితే చీరలు చాలా బాగా డ్రై వాష్ చేసుకోవచ్చు. బకెట్ల కంటే కూడా ఇవి కాస్త సౌకర్యంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ల ఉప్పుని కాస్త టబ్లో నీళ్లు తీసుకొని అందులో వేయాలి. అయితే వేడి చాలా ఉంది కదా, టబ్లో నీళ్లు కూడా కాస్త వెచ్చగా ఉన్నాయి. కాస్త చల్లగా అయినంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. అందులోకి వైట్ వెనిగర్ 2 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు పడినట్టుంది, 3 స్పూన్లు వేసుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే గోరువెచ్చగా ఉన్నాయి. అవి కూడా కాస్త చల్లగా అయ్యేదాకా వెయిట్ చేశానన్నమాట. కాస్త ఇన్ని నీళ్లు తీసుకుంటే చాలు. ఆ తర్వాత మొదట ఫాల్ పెట్టేసుకోవాలి. ఈ పట్టు చీరలకి ఫాలు, పట్టు చీర కలర్ పోకుండా ఫాల్ అయితే పోతుంది. అందుకని మొదట ఫాల్ ఉన్న సైడ్ నీళ్ళల్లోకి ముంచేశాను. కలర్ పోతుందా లేదా చెక్ చేశానన్నమాట. మరీ ఎక్కువ పోలేదు, ఉప్పు వెనిగర్ వేసాం కదా, అసలు కొంచెమే కలరు వచ్చిందనమాట. ఆ తర్వాత కొంగు సైడ్ తడిపాను. ఇంకా మనకు ఒకవేళ బాగా కలర్ పోయేపాటైతే అది చీరకు కూడా అంటుకుంటుందన్నమాట. అలా ఏమీ కాలేదు, అందుకనే మొత్తం చీరంతా టిప్ చేశాను. అంటే ఈ నీళ్ళల్లో వెనిగరు ఉప్పు వేశాను కదా. అయితే ఎప్పుడైనా సరే ఇలా మనం నీళ్ళల్లో పెట్టినప్పుడు ఎక్కువసేపు ఏ చీర కూడా మనము నానబెట్టకూడదు. జస్ట్ నీళ్ళల్లో అలా 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 అనేసి తీసేయాలి. ఆ నీళ్లు తీసాక మరీ ఫ్రెష్గా నీళ్లు తీసుకున్నాను. మరీ 1-2 స్పూన్ల వెనిగర్ వేశాను. కొంచెం ఎక్కువ పడినా కూడా పర్వాలేదు. వెనిగర్ ఎందుకు వేసుకోవాలి అంటే చీర షైనింగ్ పోనే పోదు. ఆ తర్వాత మీరా షాంపూ వాడుతున్నాను. మీరా షాంపూ ఏదైనా వాడుకోవచ్చు. నేను 1 స్పూను మీరా షాంపూ వేశాను. అది కూడా ఎక్కువ అవసరం లేదండి. మన శారీకి ఏదైనా మరక ప్రత్యేకంగా కనిపిస్తే ఆ మాత్రం మనము చిన్నగా వాటిని కొంచెం రుద్దినట్టు చేయొచ్చు. అది కూడా చేత్తోనే. నా చీరలకి మరకలు లేవు. అది కూడా షాంపూ నీళ్ళల్లో కాస్త అలా అలా అనేసి వాటిని కూడా నీళ్ళని పడేశాను. ఎక్కువసేపు నానబెట్టకూడదు, మరోసారి చెప్తున్నాను. మరీ ఫ్రెష్ నీళ్ళు తీసుకున్నాను. అంటే 3 సార్లు ఫ్రెష్గా నీళ్లు తీసుకున్నాను. మరీ 2 స్పూన్ల వెనిగర్ వేశాను. అంటే 1 చిన్న కప్పు వెనిగర్ అయితే వాడానన్నమాట. ఆ తర్వాత 2-3 డ్రాప్స్ కంఫర్ట్ వేశాను. దానివల్ల చీర మంచి షైనింగే కాకుండా చీర బట్ట పాడవ్వకుండా స్మూత్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు కూడా నానబెట్టకుండా అలా 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 తిప్పేశానన్నమాట. మనకు చీర కలర్ పోతుందా లేదా అనేసి ఈ 3 సార్లు మనము వాటర్లో డిప్ చేసినప్పుడే తెలుస్తుంది. ఈ చీర అయితే కలరు పోలేదు, కొంచెం మాత్రం ఫాల్ అయితే కలర్ పోయింది అనిపించింది. అది కూడా చీరకు కూడా ఏమీ ఆ కలరు అంటలేదు. చూడండి, ఇది కూడా పైకి కిందికి ఒక్కసారి అలా అలా అనేసి కాస్త రోల్గా తిప్పామంటే
ఇంకా చీర బాగా వాష్ అయిపోయింది. మనము చీరని ట్యాప్ మీద వేసేసామంటే నీళ్లు కాస్త దిగుతాయి. ట్యాప్ మీద కూడా ఎక్కువసేపు వేయకూడదు, ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పనులన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత కాటన్ టర్కీ టవల్ మీద వేసేసి కాస్త ఒత్తేసేయాలన్నమాట. ఒత్తేస్తే ఆ చీరకున్న తడంతా టవల్ పీల్చేస్తుంది. దీనివల్ల చీర ఎక్కువసేపు నానకుండా ఉంటుంది, పిండకూడదు. ఎప్పటికైనా కూడా చీర పిండకూడదు. చూడండి, తడంతా కూడా మెయిన్గా పీల్చింది. ఇలా ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా పడడం ఆగిపోతుంది. ఇప్పుడు నీడలో ఆరవేయాలి. నేనైతే 4:30 ఆ టైంలో ఆరేస్తున్నాను. ఎండ లేదు, ఎండ ఉందా లేదా చూసుకొని మనము ఆరేయాలి. కొంచెం ఏమాత్రం ఎండ ఉన్నా కూడా, సూర్యరశ్మి తగిలినా కూడా పట్టు చీరలు పాడవుతాయి. ఇంట్లో కూడా ఆరేసుకోవచ్చు. బాగా దులిపేసి అప్పుడు ఆరేయాలి. కాస్త నిలువుగా ఆరేసామంటే త్వరగా ఆరుతుంది, అవకాశం లేనప్పుడు అడ్డంగా కూడా ఆరేయచ్చు. కొంతమంది పట్టు చీరలు ఇంట్లో ఉతకాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు. అలా ఏమీ భయం లేదండి. అందులో షాప్లో వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఇది డ్రై వాషే చేయాలి అని. ఏమీ అవసరం లేదు, ఇలా చేసి చూడండి, చాలా బాగొస్తుంది. కొంతమంది కొంచెం స్టిఫ్గా కావాలన్నమాట శారీ కట్టుకున్నప్పుడు. నేనైతే స్టార్చ్ పెట్టలేదు, లిక్విడ్ స్టార్చ్ రివైవ్ లాంటిది పెట్టేస్తే కాస్త స్టిఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకో శారీ కూడా పెట్టేసానమాట. రెండు ఒకసారి మాత్రం పెట్టకండి, ఎందుకంటే రెండు చీరలు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఈ ఒక శారీ ఉతికిన తర్వాత ఇంకొక శారీ ఇమీడియట్గా ఉతికామంటే ఆ శారీ నానిపోయి కలర్ అంతా అంటేసి అలా అవుతుంది. అందుకనే నేను ప్రత్యేకంగా రెండవ చీర సపరేట్గా చూపిస్తున్నాను. అది అయిపోయాక ఈ చీర వాష్ చేశానన్నమాట. ఈ చీర అయితే ఆ చీర కంటే కొంచెం కలర్ వచ్చిందేమో అనిపించింది, కానీ ఎక్కువ రాలేదు. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. మనకు చీర కొంచెం ఎక్కువ మాసింది అనిపిస్తే కొంచెం షాంపూ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ చీరకి నేను 1 స్పూన్ షాంపూ అయితే ఎక్కువ వేశాను. అలా 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 తిప్పేశాను. చూడండి, ఆ మాత్రం కలర్ వచ్చింది, అది కూడా ఫాల్ కలరు ఉంటుంది. శారీ ఎక్కువ కలర్ పోలేదు. మనకు అప్పుడే శారీ ఎక్కువ కలర్ పోయింది అంటే షైనింగ్ కూడా తగ్గుతుంది. అయితే ఈ ప్రాసెస్లో చేశామంటే షైనింగ్ పోనే పోదు. కొంచెం కలర్ పోయినా కూడా షైనింగ్ అయితే పోదు. వెనిగర్ వేసాం కదా, ఇది ఒక బెస్ట్ టిప్ కింద తీసుకోండి. ఆ తర్వాత టవల్లో వేసేసి బాగా చుట్టేసి ఇంకా ఒత్తేసానమాట. నీళ్లు కొంచెం కూడా లేకుండా టవల్ పీల్ చేసింది. మళ్ళీ దులిపేసి ఆరేసుకోవాలి. ఆ చీర సగం ఆరింది అప్పటికే, ఎండాకాలం కదా, పట్టు చీర అందులో త్వరగా ఆరిపోతాయి. చాలా ఈజీగా మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇలా రెండు చీరలు ఆరేశాను. ఇంకా ఆరిన తర్వాత చూడండి ఇలా ఉంది, కాస్త మడతలు అయితే వచ్చాయి. ఇంకా షైనింగ్ అస్సలు 100% పోలేదండి, అలాగే ఉంది. నేనైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదివరకు బెనారస్ పట్టు చీర కూడా వాష్ చేశాను. ఆ చీరేమో నా పెళ్లి చీర అన్నమాట, పాతది. ఆరిన తర్వాత లైట్గా ఐరన్ కూడా అయ్యింది. చూడండి, శారీస్ కొత్తగానే ఉన్నాయి, అసలు పాత పడలేదు. చాలా షైనింగ్ షైనింగ్గా సూపర్గా కనిపిస్తున్నాయి. నేను చేసిన ఈ శారీ డ్రై వాష్ మెథడ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.